కరీంనగర్ డంపింగ్ యార్డులో చెత్తను బయో మైనింగ్ చేసేందుకు ఏర్పాటు చేసిన కంపోస్టు యార్డు మూలన పడింది. ఏళ్లు గడుస్తున్నా డంపింగ్ యార్డు కంపోస్టును పట్టించుకున్న నాదుడు కరువయ్యాడు. కోట్లాది రూపాయలు వెచ్చించినా ఫలితం లేకుండా పోయింది. ప్రజల సొమ్ము దుర్వినియోగం అవడం కళ్లకు కట్టినట్లు అగుపిస్తోంది. నిరుపయోగంగా ఉన్న కంపోస్టు యార్డు మిషన్పై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లోని రామగుండం హైదరాబాద్ బైపాస్ రోడ్డులో గల డంపింగ్ యార్డు సమస్యల వలయంగా మారింది. కొండలు గుట్టలను తలపించేలా టన్నుల కొద్ది చెత్త పేరుకుపోయింది. చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు 16 కోట్ల రూపాయలతో ప్రారంభించిన కంపోస్టు మిషనరీ ప్రస్తుతం ఉపయోగంలో లేదు. తద్వారా స్థానికులతో పాటు 3-4 డివిజన్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరీంనగర్కు చెందిన 60 డివిజన్ల చెత్తను ఇక్కడే స్టోరేజ్ చేస్తూ ఉంటారు. ఇలా సేకరించిన చెత్తను రీసైక్లింగ్ ద్వారా బయో మైనింగ్ చేయనున్నారు. ఇందుకుగాను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 16 కోట్ల రూపాయలు వెచ్చించి అట్టహాసంగా ప్రారంభించారు. కానీ కొద్ది రోజులకే అట్టి మిషనరీ రిపేర్కు రావడంతో అప్పటి నుండే మూలన పడింది. అరవై డివిజన్లకు సంబంధించిన చెత్తను ఇక్కడికే తరలిస్తూ ఉంటారని, తరచూ వెలువడే పొగ ద్వారా అనారోగ్యం పాలవుతున్నామని స్థానికులు వాపోయారు. 16 కోట్లు వెచ్చించి కంపోస్టు యార్డును రూపొందించినా ఫలితం లేదన్నారు. ఈ మిషనరీలు నిరుపయోగంగా ఉన్నాయని, సమయం డబ్బు వృధా చేశారని ఆరోపించారు. డంపింగ్ యార్డు ద్వారా కోతిరాంపూర్ హౌసింగ్ బోర్డు, సదాశివపల్లి, అల్గునూర్, అల్కాపురి కాలనీల ప్రజలకు శ్వాసకోశ వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా పొగతో రోడ్డు అగుపించకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో డంపింగ్ యార్డును తరలించాలని కోరారు. పార్టీలకు అతీతంగా ఈ సమస్యను పరిష్కరించేలా ముందుకెళ్లాలని సూచించారు. గత ప్రభుత్వ పాలకులు, మంత్రి గారే కావచ్చు, మేయర్ కావచ్చు, స్థానిక కార్పొరేటర్ కావచ్చు, సమయాన్ని పైసలు వృధా చేసి వాళ్ళ కమిషన్ల కోసం కకృతి పడే దీన్ని చేసిర్రు. కానీ ఇప్పటి వరకు దీని నుంచి కనీసం 1 టన్ను కూడా బయటకు పోయినట్టుగానైతే కనబడతలేదు. ఒకవేళ పోయినప్పుడు కూడా ఏదో కొంత గొప్ప పోయినా 1% పోతే 10% వచ్చిందిలో చేరుతున్నాయి. కాబట్టి దీంతో చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకటే ఓన్లీ 9వ డివిజన్ కోతిరాంపురే కాదు, సదాశివపల్లి కావచ్చు, అల్గునూరు కావచ్చు, హౌసింగ్ బోర్డ్, అల్కాపూర్ కాలనీ, ఇక్కడ నుంచి గణేష్ నగర్ వరకు, అల్గునూరు వరకు దీన్ని వ్యాపించి శ్వాసకోశ వ్యాధులు, చిన్నపిల్లలకు ప్రాబ్లం, తర్వాత ఒక్కొక్కసారి ఈ మంటలు అంటుకొని రహదారి మీద రోడ్లే కనబడకుండా ఎన్నో యాక్సిడెంట్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఇప్పటికైనా నేను కూడా ఒకసారి మంత్రి దృష్టికి తీసుకుపోయినా, దాని మీద ఆయన కూడా స్పందించి ఇది ఇంత పెద్ద ప్రాజెక్టు పెట్టి ఈ డంపింగ్ యార్డ్ని దొరికించకుండా అది ఎట్లా స్టార్ట్ చేసిండని కూడా తను చెప్పిండు. వారు కూడా అధికారులను ఆదేశించి దీన్ని శాశ్వతమైన వేరే ఏరియాకు తరలించే ఏర్పాటు చేయమని చెప్పి చెప్పిండు. దీనివల్ల అనేక రకాలుగా శ్వాసకోశ వ్యాధులతో పాటు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకైతే ఇది ప్రమాదకరంగా ఏర్పడతా ఉంది. దీనిపై కనీసం గత ప్రభుత్వంలో 16 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించి దీని మొత్తం చెత్తను రోజువారీగా చేస్తాం, ఇది వేరే దేశంలో ఏదో లండన్ ఏదో దేశంలో ఉన్నటువంటి ప్రక్రియ ఇక్కడ ప్రారంభం చేస్తున్నామని చెప్పి గత మంత్రి గారు పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేసుకున్నారు. మేయర్ గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు అంతా పూర్తిగా ఇదేంటంటే ఇది ప్రజలను తప్పుదోవ పట్టించారు తప్ప ఇందులో అసలు ఒక్క తట్టెడు మట్టిని కూడా తీసి, తట్టిని చెత్తడు కూడా తీసి బయటపడిచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒకరోజు ఆ ప్రారంభించిన రోజు మిషన్ స్టార్ట్ చేసిర్రు. నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి చూసిన ప్రారంభమైన రోజు మళ్ళీ తెల్లారి ఆ మిషన్ రిపేరింగ్ వచ్చింది. మళ్ళీ అసలు అది పనికే రాలేదు. అంటే ఇటు పక్కన మానే రివర్ ఫ్రంట్ అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ కోట్ల రూపాయలతోటి ఇక్కడ మానే రివర్ ఫ్రంట్ చేసింది. అంటే ఇక్కడ దుర్వాసన ఉంచుకుంటూ అక్కడ మానే రివర్ ఫ్రంట్కి ఎట్లా అనుమతిచ్చారో.
3.5 లక్షల టన్నుల చెత్తను తరలించామని మేయర్ సునీల్ రావు అన్నారు. ఆన్లైన్ టెండర్ల ద్వారా ఏజెన్సీకి పనులు అప్పగించామని గుర్తు చేశారు. నెల రోజులుగా బయో మైనింగ్ పనులు నిలిచిపోయాయని చెప్పారు. ఇందుకుగాను సంబంధిత కాంట్రాక్టర్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా చాలా ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. చాలా వరకు కంప్లీట్ అయినాయి. ముఖ్యంగా కొనసాగుతున్నటువంటి ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్టు ఏదైతే డంప్యార్డు బయో మైనింగ్ ద్వారా క్లియర్ చేసే ప్రాజెక్ట్ మాత్రం కొంచెం కొనసాగుతూ ఉన్నది. దాదాపుగా మేము 3 నుంచి 3.5 లక్షల టన్ల చెత్త అక్కడ ఉంది అని అనుకుని ఆలోచన చేసి దాన్ని ఆన్లైన్ టెండర్ ద్వారా పిలిచిన తర్వాత ఏజెన్సీ వాళ్ళు రావడం, ఏజెన్సీకి పనులు అప్పగించడం జరిగింది. ఆ ఏజెన్సీ వారు ఇప్పటివరకు దాదాపుగా మాకున్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు మా అధికారులు చెప్పే లెక్కల ప్రకారంగా 117,000 మెట్రిక్ టన్నులు వారు మరి బయో మైనింగ్ ప్రాసెస్ చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. దానిలో ఇప్పటికి 80,000 టన్నులకు సంబంధించి పేమెంట్ చేయడం జరిగింది. ఇంకా 37,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి పేమెంటు నిలుపుదల చేయడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి కూడా మేము జనవరి 2025 వరకు టెండర్ కండిషన్లో ఇచ్చినటువంటి టైం ఉంది అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి గత నెల రోజులు 45 రోజుల నుంచి అక్కడ బయో మైనింగ్ ప్రాసెస్ నిలిపేయడం జరిగింది. వెంటనే కాంట్రాక్టర్కు తగిన నోటీసులు జారీ చేయమని అధికారులు చెప్పడం జరుగుతూ ఉన్నది. అధికారులు కూడా మరి 2-3 రోజుల లోపల నోటీస్ జారీ చేసి అతని అయినటువంటి సరి అయిన ప్రతిస్పందన కనుక లేనట్టయితే వెంటనే అతని మీద శిక్షణ చర్య, ఏదైతే డిసిప్లినరీ యాక్షన్ ప్రకారం మీ టెండర్ కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం ఏ విధంగా చర్యలు తీసుకొని ఆ చర్యలు తీసుకొని మరి దాన్ని బయో మైనింగ్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ కావడానికి మళ్ళీ ఆన్లైన్ టెండర్ పిలుస్తారా, మళ్ళీ ఇంకో ఏజెన్సీతో చేయిస్తారా అనేది నిర్ణయం తీసుకోవాలని చెప్పడం ఆదేశించడం జరిగింది. కోట్లాది రూపాయలతో రూపొందించిన కంపోస్ట్ యార్డు తిరిగి ఉపయోగంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. లేని ఎడల ఈ డంపింగ్ యార్డును ప్రజాక్షేత్రానికి దూరంగా తరలించాలని కోరుకుంటున్నారు.